ఈ నెల 13వ తేదీన జరగనున్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గపు శాసన మండలి ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఏర్పాట్లన్నింటినీ కూడా పోలీస్ శాఖ ఇప్పటికే చేయడం జరిగింది. ఈ బందోబస్తులో సుమారు 1200 మంది పోలీస్ సిబ్బందిని వివిధ డ్యూటీల్లో వినియోగించడం జరుగుతుంది. 43 పోలింగ్ లొకేషన్స్లో 112 పోలింగ్ కేంద్రాల్లో ప్రతి దగ్గర కూడా పోలీస్ సిబ్బందిని నియమించడం జరిగింది. ఇది కాకుండా 15 రూట్ మొబైల్స్ని, అదేవిధంగా 15 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ని, 6 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్ట్రైకింగ్ ఫోర్సెస్ అన్నీ కూడా సిఐ నేతృత్వంలోని, అదేవిధంగా స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఏసీపీ నేతృత్వంలోని ఉంటాయి. ఇది కాకుండా డిస్ట్రిక్ట్ రిజర్వ్లో కూడా ఒక 3 టీమ్స్ని పెట్టి 3 డీసీపీల కింద కూడా పెట్టడం జరిగింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు కూడా తక్షణమే స్పందించి శాంతి భద్రతను అదుపులోకి తీసుకురావడానికి ఈ టీమ్స్ అన్నీ కూడా పనిచేయడం జరుగుతుంది. ఇది కాకుండా పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ఇప్పటికే అక్కడ 144 సిఆర్పీసీ సెక్షన్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కూడా పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ఎటువంటి గుమిగూడడం కానీ ఎటువంటి వాటిని అనుమతించరు. పోలింగ్ కేంద్రంలోనికి ఎవరూ కూడా మొబైల్స్ కానీ ఇతర ఈ పెన్ను, ఇంకు, ఇటువంటి ఏదైనా మ్యాచ్ బాక్స్ ఇట్లాంటి వాటిని, ఇటువంటి వాటిని కూడా అనుమతించము. ఎవరికి ఈవెన్ క్యాండిడేట్స్ అండ్ ఏజెంట్స్ కూడా వాటి అనుమతి లేదు. కేవలం ఎవరైతే ప్రిసైడింగ్ ఆఫీసరు ఇక్కడ ఎన్నికలు నిర్వహిస్తున్నారో వారికి, ఎవరికైతే ఆల్రెడీ అనుమతి ఉందో వారికి మాత్రమే మొబైల్ అనుమతించబడుతుంది. మిగతా ఎవరికి కూడా లోపలికి మొబైల్ అనుమతించబడదు. ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ప్రజలు, అదేవిధంగా అభ్యర్థులు, వారి ఏజెంట్లు అందరూ కూడా పోలీస్ శాఖకి, జిల్లా యంత్రాంగానికి సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు.